స్టోరీ స్టోరేజ్ బాక్స్ సలహా. బుద్ధివంతుడైన వాడు తన మాట అంటే లక్ష్యం లేని వారికి, జోదరికి, తాగుబోతుకు, చిక్కుల్లో ఉన్న మూర్ఖుడికి, ఓటమి చెందినవాడికి, ఆశాభంగం చెందినవాడికి హితం చెప్పడం తనకే అపాయం అని తెలుసుకున్నాడు. చేవ ఎక్కిన కర్ర విరగనైనా విరుగుతుంది కానీ వంగదు కదా. అడిగిన వారికి హితం చెప్పాలి, కానీ విశ్వాసం లేని వాళ్ళకి చెప్పరాదు. ఒక వనంలో ఒక పిచ్చుకల జంట ఒక చెట్టు కొమ్మ మీద చక్కని గూడు కట్టుకొని ఉండేది. ఒక శిశిరంలో చలితో పాటు వాన కురుస్తుంది. అప్పుడు ఒక కోతి వానకి తడుస్తూ చలికి వణుకుతూ వచ్చి అదే చెట్టు కింద నిలబడింది. దాని శరీరం నిలువున గజగజ వణికిపోతుంది. దాని దంతాలు వణుకుతూ టకటక అంటూ శబ్దాలు చేస్తున్నాయి. ఆ సమయంలో గూట్లో ఆడపిచ్చుక మాత్రమే ఉన్నది. అది కోతికి కలిగిన దుస్థితి చూసి, ఏమయ్యా నీకు మనిషికి ఉన్నట్లు మొహము కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, మనుషులు కట్టుకున్నట్టు ఇల్లు నువ్వు కూడా కట్టుకోవచ్చు కదా, ఎందుకిలా చెట్టు కిందన నిలబడి బుద్ధి లేకుండా చలికి వానకి వణికిపోతున్నావు అని అడిగింది. కోతి మండిపడి, నా కోసం నేనైతే ఇల్లు కట్టుకోలేని మాట నిజమే, కానీ ఇలాంటి దుర్మార్గురాలు కొంప పీకడం నా చేతిలో పని కదా అని చెప్పి పిచ్చిక గూడు లాగి తుంచి ముక్కలు ముక్కలు చేసేసింది. ఆడపిచ్చుక ఎగిరిపోయి ప్రాణాలు దక్కించుకుంది. ఈ కథ చెప్పి మూర్ఖుడికి వివేకం చెప్పడం నిష్ప్రయోజనమని, అలాంటి వాడిలో వివేకం గాడిలో దాచి మూట పెట్టిన దీపం లాంటిదే అని తెలియజెప్పారు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.